ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో తన పర్యటన ప్రభంజనం సృష్టించిందని చంద్రబాబు అంటా ఉన్నారు. ఈసారి గుడివాడలో కొడాలి నాని ఓడిపోవడం ఖాయమని టీడీపీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలోకి వెళ్ళమనండి, సొల్లు కబుర్లు ఎందుకు? లోకేష్ను మంగళగిరిలో గెలిపించుకోమనండి. అసలు కొడుకును గెలిపించుకోలేని వెధవ చంద్రబాబు నాయుడు 5 సార్లు నారావారి పల్లి సంక్రాంతి పండక్కి ఇంటి వారి కుటుంబ సభ్యుల్ని, బామ్మర్దుల్ని, మరదల్ని, వదిలిని, తోడళ్ళని, ఆడపిల్లల్ని, వాళ్ళ పల్లల్ని అందరిని తీసుకెళ్లి ఆడు పండగ చేస్తాడు సంక్రాంతి పండక్కి. ఆ నియోజకవర్గంలో 27 సంవత్సరాల నుంచి నువ్వు ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడు ఉన్నావు. ఎవడు ఎమ్మెల్యే? ఎవడు? ఎవరు? 3 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ. నువ్వు నీ సొంత నియోజకవర్గంలో గెలిపించుకోవాలని వెదవ, నువ్వు గుడివాడలో నీ మాట ఎవడు వింటాడు? నువ్వు ఒక కామెడీ గైడ్లాగా చూస్తారు నిన్ను. నిన్ను ఎవడు పట్టించుకుంటాడు గుడివాడలో? 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసావు గుడివాడకి? ఎవడికన్నా 1 సెంటు స్థలం ఇచ్చావా? 1 ఇల్లు కట్టించావా? 1 ఎకరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ఇచ్చావా? 1 ఫ్లైఓవర్ కట్టావా? నువ్వేం చేసావు గుడివాడకి? నువ్వు గుడివాడకి ఏం చేసావు? 1 మున్సిపల్ ఆఫీస్ కట్టావా? రాజశేఖర్ రెడ్డి గారు కట్టాడు మున్సిపల్ ఆఫీస్. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చాడు 106 ఎకరాలు. ఇప్పుడు రూరల్ ఏరియాకి 110 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు 200 కోట్ల రూపాయలతో. 23,000 మందికి 400 ఎకరాలు ల్యాండ్ కొని ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. టిట్కో ఇళ్ళు కట్టిస్తున్నాం. బస్ స్టాండ్ 23 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు పని మొదలెట్టాం. 15 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కడుతున్నాం. ఇప్పటికే 110 కోట్ల రూపాయలు పైన రోడ్లు టెండర్ పిలిచ్ వర్కులు జరుగుతున్నాయి. ఇంకోటి 70-80 కోట్ల రూపాయలు రోడ్లు వేయాలి. అవి కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఎందుకు ఓడిస్తారు మమ్మల్ని? గుడివాడ ప్రజలకు ఎన్ని తెలియదా? చంద్రబాబు గారు వస్తే నోట్లో గడ్డి పెడతాడన్న సంగతి తెలియదా గుడివాడ ప్రజలకు? 1600 కోట్ల రూపాయలు డీపీటీల కింద ఇచ్చాం. సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, వృద్ధా పెన్షన్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు ఎందుకు ఇస్తారు? ఎందుకు చంద్రాన్ని ఎందుకు ఓడిస్తారు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడిస్తారు? ఈ వెధవులను ఎందుకు గెలిపిస్తారు? ఈ పనికి మళ్ళీ నా కొడుకులు ఎందుకు గెలిపిస్తారు? చంద్రగిరిలో ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాడు? మంగళగిరిలో కొడుకుని ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాడు? 23 స్థానాలకు ఎందుకు వచ్చేసింది? నువ్వు చేసిన తప్పుడు విధానాలు కదా. ఎన్టీఆర్ఆర్ స్థాపించినటువంటి తులసి వనంలో నువ్వు గంజాయి మొక్కవని కాదు, తెలంగాణలో పూర్తిగా పీక్ అవతల పారేశారు నిన్ను. సొల్లు కబుర్లు 5 రాజు నిర్మించా, ఎయిర్పోర్ట్ కట్టా, రింగ్ రోడ్ వేసా, సెల్ ఫోన్ కనిపెట్టా, అరటికాయ కనిపెట్టా, వంకాయ కనిపెట్టా, వీడి పెండగూడు కనిపెట్టా. ఇదేం కర్మరా బాబు, నా దినం చేయండి రా బాబు, నా పెండగూడు రా బాబు. ఈ ప్రోగ్రాంలు ఏంటి? వీడి బొందల ప్రోగ్రాంలు. అది పాట విన్నారా? జగన్ మామ, జగన్ మామ, జగన్ అన్న, జగన్ అన్న అని నిన్నంతా జగన్ పాటలు పెడితే ఈడేవాడు? వీడి మైండ్ చెడిపోయినట్టు ఉంది. పిచ్చినా కొడుకు లాగున్నాడు. పద్దాక జగన్ అన్న, జగన్ అన్న, జగన్ మామ, జగన్ మామ ఏం పాటలు? వీడి చంద్రబాబు గారికి మైండ్ పోయిందని తెలుగుదేశం వాళ్ళు ఏమో ఆడుకున్నారు. ఎవడన్నా 11 ఇంటి మీటింగ్ చదువుతాడా? బందర్లో 12 ఇంటికి, గుడివాళ్ళ 11 ఇంటికి ఎవడన్నా ఉంటాడా? వీడికి మైండ్ ఉండి చేస్తున్నాడా? మైండ్ లేక చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏడుతున్నారు.